సో హలో ఫ్రెండ్స్, అప్పారాజు నుండి చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే ఒక కెరియర్ ఆప్షన్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో కెరియర్ ఆప్షన్ గురించి నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఎవరైతే డిమోటివేట్ అయ్యి లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం కోసం చాలామంది ఈ లాక్డౌన్ టైంలో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం నేను ఏంటంటే ఈ ఫోటోగ్రఫీని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళకి సంబంధించి ఏదో ఒక కెరియర్ ఆప్షన్ చూపించడం కోసమే నేను వీడియోస్ని తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఏంటంటే, మొన్న నేను ఒక సెషన్లో ఫోటోగ్రఫీలో ఎడిటింగ్ చేస్తే డబ్బులు ఎలా సంపాదించచ్చు అనే దాని గురించి మాట్లాడాను. సో ఈరోజు వీడియో ఎడిటింగ్ చేస్తే మనీ ఎలా సంపాదించాలని మాట్లాడుతున్నాను. కేవలం వెడ్డింగ్కి సంబంధించిన దానికి, వీడియోకి సంబంధించిన దాని మీద నేను మాట్లాడుతాను. అంతేగాని వీడియో ఎడిటింగ్ అనగానే అన్నింటిని తీసుకొచ్చి అయితే దీంట్లో కలపద్దు అనమాట. దీనిలో మాత్రం స్పెసిఫిక్గా నేను వెడ్డింగ్ సంబంధించిన వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో దాంట్లో కెరియర్ ఆప్షన్ ఎలా ఉంటుందని. సో ఇది మాత్రం ఫుల్ టైం కెరియర్గా తీసుకోమని అయితే అసలు నేను చెప్పను. ఇది ఒక పార్ట్ టైం, అంటే జస్ట్ మీరు డబ్బులు, చిల్లర డబ్బులు సంపాదించుకోవడానికి మీ ఖర్చులకి నెలకు 20-30 వేలు, 20 వేలన్నా మీకు తక్కువే కాదు కదా. సో 20 వేలన్నా సంపాదించుకోవడానికి మీకు సరిపోతాయి కాబట్టి, సో దానికోసం మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. 50 లైక్లు అయితే కొట్టడం అయితే మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం మాట్లాడుకున్న సీరియస్ సబ్జెక్ట్ ఏంటంటే, సో వెడ్డింగ్ అన్నమాట. సో వెడ్డింగ్ అనే దాంట్లో చాలా రకమైనవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఫోటోగ్రఫీ ఒక ఎత్తు అయితే దాంట్లో ఎడిటింగ్ ఒక ఎత్తు అనమాట. వీడియోగ్రఫీ ఒక ఎత్తు అయితే దాంట్లో వీడియో ఎడిటింగ్ అనేది ఇంకొక పాత్ర అయితే ప్లే చేస్తూ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనం ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, లేకపోతే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే డబ్బులు ఎలాగైనా సంపాదించాలి, ఇంట్లో కూర్చొని సంపాదించాలి, కొంచెం బయటికి తిరగకుండా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంట్లో ఉండే మనీ సంపాదించుకోవాలి, జనరేట్ చేసుకోవాలి, కొంచెం మనకి హెల్ప్ అవుతుంది కదా అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్న బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అనమాట. సో మ్యారేజెస్ వీడియో ఎడిటింగ్ అనేది అంతా ఒకే ఫార్మాట్లో ఉంటుంది, రకరకాలు అయితే ఏమి. సో దీంట్లో కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఇవి వస్తున్న ట్రెండ్స్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ అని, పోస్ట్ వెడ్డింగ్ అని, టేజర్ అని, లేకపోతే హైలైట్స్, వెడ్డింగ్ హైలైట్స్ కానీ, లేకపోతే వెడ్డింగ్ మొత్తం కానీ, అన్నింటినీ కలిపి వీడియోస్లో మనం చేసుకుంటా ఉన్నాం అనమాట. క్లయింట్స్ ఈ మధ్య రకరకాలు అడుగుతూ ఉన్నారు వాట్సాప్లో మనకి స్టేటస్ పంపించుకోవడానికి, వాట్సాప్లో మనం వీడియోస్, వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించడం కోసం. వీటన్నిటికి మనం ఛార్జ్ చేయొచ్చు, మినిమం 500 నుంచి స్టార్ట్ చేసి 2000 వరకు అయితే వెళ్ళింది అనమాట. ఎడిటింగ్లో కూడా మీకు చూసుకున్నట్లుంటే హెచ్డి అయితే ఒక ప్రైస్ అయితే ఉంటుంది, లేకపోతే 4K అయితే ఇంకొక ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదంటే ఏంటంటే ఒక స్కిల్ అనమాట, ఒక స్కిల్, చిన్న స్కిల్, ఒక చిన్న టాలెంట్, సిస్టమ్ దగ్గర ఎక్కువ కూర్చొని వర్క్ చేసే టాలెంట్ ఉండే చాలు. దాంతోపాటుగా కొన్నాళ్ళు నేర్చుకుంటే సరిపోయింది, వర్క్ బేసిక్గా ఒకటే అలా ఉంటుంది, ఒకే ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే అసలు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి. వస్తువులు ఏంటంటే మనకు ఒక సిస్టమ్ అయితే కావాలి. ఆ సిస్టమ్ అరౌండ్ 70,000 నుంచి 100,000 రూపాయలు కానీ, లేకపోతే 200,000 వరకు అయినా మనం పెట్టుకోవచ్చు. అంటే మన అవసరాన్ని బట్టి 4K ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు సిస్టమ్ కనీసం 200,000 అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను బిల్డ్ చేసుకున్న సిస్టమ్ ఇంచుమించుగా 150,000 అయితే అయిందనమాట. సో 4K ఎడిటింగ్ నా వీడియోస్ అన్ని 4Kలో నేను చేస్తాను కాబట్టి. సో అలా ఎవరైనా కానీ 4Kలో ఎడిటింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం 100,000-150,000 మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకుని సిస్టమ్ తయారు చేసుకుంటే వాళ్ళకి ఒక 5-6 సంవత్సరాల వరకు దిగులు ఉండదు అనమాట. సో దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలి, అసలు ఫస్ట్ దీనికి ఏ సాఫ్ట్వేర్స్ వాడతాం, సాఫ్ట్వేర్లు మనమే వాడతాం. సో మీ అందరికీ తెలిసిందే, ప్రీమియర్ ప్రో వాడతాం మనం, అట్ ది సేమ్ టైం మీడియాస్ వాడతాం, దాంతోపాటుగా డామెన్సీ రెజల్యూషన్ వాడతాం. ఇట్లా రకరకాల సాఫ్ట్వేర్ వాడినా మనం ఫైనల్గా ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఒక వెడ్డింగ్ని మనం ఎడిట్ చేయాలి. ఇది బేసిక్ టాపిక్ అనమాట. సో ఈ ఎడిటింగ్ అనే దాంట్లో ఏంటంటే మనకి మనీ ఎలా వస్తుంది, మనీ ఎలా వస్తుంది అంటే మన చుట్టుపక్కల ఉన్న వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో, మనకు పరిచయమైన వీడియోగ్రాఫర్స్ కానీ, మనకు తెలియని వీడియోగ్రాఫర్స్ కానీ, లేకపోతే అసలు వీడియోగ్రఫీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి లింక్ అయ్యి ఉంటారు, ఖచ్చితంగా మన ఏరియాలోనే ఉంటారు. వాళ్ళతో ఒకసారి మేము అలానే ఎడిటింగ్ చేస్తున్నాం, సో మా ఎడిటింగ్ స్కిల్ అయితే ఎట్లా ఉంటుంది, మేము చేసిన వీడియో ఒకటి చూడండి మీరు అని వాళ్ళకి ఒక్కటే మనం ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తే ఆటోమేటిక్గా మనకి ఫైల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫొటోస్ తీసేవాళ్ళు, వీడియోస్ తీసేవాళ్ళు ఉన్నారు కానీ వాటిని ఎడిట్ చేయడం అనేది ఒక సపరేట్ వర్క్. ఇది వీళ్ళు పెట్టుకోరు, అసలు ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ దీన్ని వాళ్ళు పెట్టుకోరు. దీన్ని ఖచ్చితంగా బయటకి అయితే పంపిస్తారనమాట. అప్పుడు ఆ బయటకు అనే దాంట్లో మనం ఆప్షన్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ మన దగ్గరికే వచ్చింది. మీరు నెలకు ఒక 10 వెడ్డింగ్స్ చేయగలిగినా చాలు. అంటే ఎక్కువ వర్క్ లోడ్ పెట్టుకున్నా ఏంటంటే టైం ప్రెజర్ వల్ల, లేకపోతే మీకున్న టెన్షన్స్ వల్ల, మీకున్న వేరే వర్క్స్ వల్ల ఏంటంటే మీరు వర్క్ని ఎక్కువగా ఇవ్వలేరు అనమాట. దానివల్ల ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం అయితే వచ్చింది. సో దానికోసం ఎక్కువ వెడ్డింగ్స్ ఒప్పుకోకుండా జస్ట్ ఒక పది టార్గెట్ వేసుకున్నా మీకు నెలకు ఒక 20,000 ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి అనమాట. దాంతోపాటుగా ఇన్విటేషన్స్ కానీ, ఈ మధ్య మధ్యలో ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ వీడియోస్ చేసినా కానీ మీకు 25,000 నుంచి 30,000 సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది బేసిక్గా ఎవరి కోసం అని అంటే ఎవరైతే ఫైర్తో ఉంటారో, డబ్బులు సంపాదించుకోవాలి,
అనే ఒక ఫైర్తో ఉంటారు, లేకపోతే అవసరాన్ని తీర్చుకోవాలన్న ఫైర్తో ఉంటారు. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ అన్నమాట ఇది. కాకపోతే ఏంటంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, మనం అనవసరంగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాం, సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చోవటం వల్ల నడువులు నొప్పులు వస్తూ ఉంటాయి, లేకపోతే కళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, ఏ సిస్టమ్ ఎక్కువసేపు చూడలేకపోతాము, లేకపోతే మనకి ఒక రెండు మూడు చేయగానే కొంచెం బోర్ అయితే కొట్టేసింది, విరక్తి పుట్టింది అనమాట. వాటన్నింటిని అధిగమించి మనం లేదు మనం ఇది చెయ్యాలి, దీంట్లో మనం మనీ సంపాదించాలనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు ఆటోమేటిక్గా. సో లేదు మనకు ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి వర్క్ రావట్లేదు, ఇప్పుడు దేంట్లో నుంచి మనం వర్క్ తెచ్చుకోవాలనుకుంటే మీకు చాలా సైట్లు అయితే ఉన్నాయన్నమాట ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవడానికి. ఆ సైట్లో నుంచి కూడా మీరు వర్క్ తెచ్చుకొని క్లయింట్స్కి అయితే వర్క్ చేసేవచ్చు. దాంట్లో అయితే డాలర్స్ రూపంలో మనీ ఇస్తారు, దీనికంటే ఎక్కువ అనమాట మనకి. అంటే ఒక ఫైల్ చేస్తే $50, $100 ఒకేసారి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి మనీ ఎక్కువ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనం అల్టిమేట్గా మనం ఒక వర్క్ను నమ్ముకొని దాన్ని చేస్తూ ఉంటే కొంత టైం తర్వాత మనలో స్కిల్ అనేది బాగా పెరిగింది అనమాట. ఎడిటింగ్లో కూడా మనం రకరకాల చేంజెస్ కానీ, ఎడిటింగ్లో మనకి రకరకాల డెవలప్మెంట్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మన దగ్గర క్లయింట్స్ కూడా మన వర్క్ను చూసి మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు అనమాట. రీసెంట్గా మనం చూసుకున్నట్లుంటే వీడియో ఎడిటింగ్ ఫార్మాట్ అనేది అసలు మారిపోయింది. ఇంతకుముందు మన జమానా సందులో ఉన్న వీడియోస్ అయితే ఇప్పుడు ఎవరు చేయట్లేదు. సో అప్పుడు వీడియో అంటే మామూలుగా ఏదో అట్లా వెళ్ళిపోతున్నట్టు ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి వెడ్డింగ్ వీడియో కూడా ఒక సినిమాలాగా తీయడానికి ట్రై చేస్తున్నారు. సో స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. మీ టాలెంట్ని, మీ స్కిల్ని మీరు ఎంత పెంచుకొని ఎంత చూపించగలిగితే, ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే మీకు అన్ని డబ్బులు అయితే తిరిగి రిటర్న్లో వస్తూ ఉంటాయి. సో దానికి తోడు వచ్చేది 1000 రూపాయలైనా 2000 అయినా అని అనుకోవద్దు. మీరు ఈ 1000 రూపాయలు 2000 రూపాయలు మీ వర్క్ బాగుంది అని అంటే, మీకు ఒకసారి డిమాండ్ వచ్చింది అని అంటే, ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ అనేది 20,000 నుంచి 30,000, 50,000 వరకు సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ అనే ఆప్షన్, ఒక కెరియర్ ఆప్షన్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మీరు చదువు మానేసి చేయాలని అంటే మాత్రం ఖచ్చితంగా నేను చదువు మానేసి చేయమని అయితే నేను చెప్పను. మీరు ఇంట్లో కూర్చొని చేయండి, కానీ మీకు మీ కెరియర్కి లేకపోతే మీ ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో మాత్రం దీన్ని సపరేట్గా దీనికంతా కొంత టైం అయితే ఇవ్వండి అనమాట. సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ అయితే రావచ్చు అనమాట, అసలు ఎడిటింగ్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? సో ఎవరు నేర్పిస్తే మనం ఈ వర్క్ నేర్చుకుంటామని అంటే, సింపుల్ స్టెప్ ఏంటంటే మనకి యూట్యూబ్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది సాఫ్ట్వేర్ దగ్గర నుంచి. దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా వాడాలి, ఎఫెక్ట్స్ ఏంటి, లట్స్ ఏంటి, మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి యూట్యూబ్లోనే ఉంది కాబట్టి యూట్యూబ్లో నుంచే నేర్చుకోమని చెప్తున్నాను. లేదు అనుకుంటే ఒక ఫార్మాట్లో నేను నేర్చుకోవాలి, లేకపోతే నాకు దీని గురించి ఏం తెలీదు, సో నాకు ఎవరైనా చెప్తే బాగుండు అక్కడి నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు, మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా ఎడిటర్స్ అయితే ఉంటారు కదా, అంటే వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వర్క్ నేర్చుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో, మీరు కొన్ని టెక్నిక్స్ చెప్తారో, వాళ్ళు మీకు షార్ట్ కట్స్ నేర్పిస్తారు. సో మీరు ఎప్పుడైతే ఒక ఎడిటర్ దగ్గర నుంచి వర్క్ అయితే నేర్చుకుంటారో, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్తో పాటుగా కాన్ఫిడెన్స్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా వర్క్ను మీరే డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మీకు ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారో మీరు అనుకుంటారో, నేర్చుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి మానేసేసి ఓన్గా మీ ఇంట్లో సిస్టమ్ని అయితే బిల్డ్ చేసుకొని, మీరు ఓన్గా మీ ఇంట్లోనే సెటప్ చేసుకొని వర్క్ చేసే అవకాశం ఉంది అనమాట. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఇదేంటంటే ఒక బెస్ట్ కెరియర్ ఆప్షన్గా నేను చెప్పాలనుకున్నాను. సో ఇలాంటివి నేను మరిన్ని వీడియోలు చేస్తాను, మీకు కెరియర్ పరంగా ఏదైనా ఉపయోగపడే ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అంటే నేను దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.